ఎక్కువ ఉపయోగం ఉందా సార్ కందుకూరు కంటే కూడా. అలాగే నిమ్స్ వస్తే మా కందుకూరు నియోజకవర్గం ఎక్కువ ఉపయోగం ఉండదు, ఎందుకంటే మా బాడలో ఉండదు కాబట్టి. అది కూడా భారీ పరిశ్రమలకి 12,000 ఎకరాలు అందుబాటులో ఉంది సార్. దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. భారీ పరిశ్రమలు తీసుకొస్తే అది నెల్లూరు ప్రాంతానికి కూడా పక్కనే ఉండదు, అది మాలకొండ పక్కన చాలా ఉపయోగం. నెల్లూరు జిల్లా కూడా ఉంటుంది సార్ ప్రకాశం కంటే కూడా. ఇవన్నీ కూడా అభివృద్ధి, ఈ సంక్షేమ కార్యక్రమాలతో కూడా అభివృద్ధి కూడా ముందుకెళ్తేనే మా ప్రాంతం నుంచి వలసలు ఆపుకోగలుగుతాము. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతవరకు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ప్రయారిటీగా తీసుకొని ముందుకు తీసుకెళ్తారనే మీ అందరికీ ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోనే మీ దృష్టి తీసుకొస్తున్నాను సార్. ఇంకొకటి అదే సార్, ఇప్పుడు మేజర్ ఇష్యూ సార్, 3,40,000 ప్రాజెక్టు అజెండాలు పెట్టకపోతే సార్ కలెక్టర్ గారి దృష్టికి అది కూడా చెప్తున్నాం, దాన్ని ప్రయారిటీగా తీసుకుంటుంది మీటింగ్ కాబట్టి రాబోయే 5 ఏళ్లలో మీరు వీటన్ని కంప్లీట్ చేసి అవకాశం. 2018 ముందే డిపిఆర్ తయారైంది, 2018 ముందే చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసిన ప్రాజెక్టు రామాయపట్నం ప్రాజెక్టు. రామాయపట్నం ప్రాజెక్టు మా చంద్రబాబు నాయుడు గారి కళ, ఆయన మానస పత్రిక, 100కి 100 రూపాయలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు కాంట్రాక్ట్ తరఫున మాట్లాడినట్టుంది కానీ ఎందుకు అరవిందర్ మార్చారనేది అడుగుతున్నారు తప్ప డెవలప్మెంట్ కాదు గారు. బీపీసీఎల్ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఢిల్లీలో మీటింగ్లు పెట్టారు జరుగుతుంది. ఇక్కడ ఉండే రాష్ట్రంలో అభివృద్ధి పడుతున్న చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రయత్నాలు వస్తాయి. తెచ్చేవాడు చంద్రబాబు, నిర్మించేవాడు చంద్రబాబు, అభివృద్ధి పరిచేవాడు చంద్రబాబు ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ఎటువంటి డోకా లేదు. నా నైబర్ గా నువ్వు కూడా బాధపడవలసిన అవసరం లేదు. మన ప్రాంతంలో ఇండస్ట్రీలు వచ్చి తీరుతాయి. మీరు నేను అందరం చల్లంగా చంద్రబాబు నాయుడును మనం హ్యాపీగా ఉంటాం బ్రదర్. పీరియడ్ సార్, దయచేసి గౌరవ సభ్యులు కావాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం సార్. మాకంటే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండేది రామాయపట్నం పోతే అందరికీ తెలిసిన జిల్లాలో అడిగితే దాని గురించి. కానీ కాంట్రాక్టర్ తరఫు మాకేం చుట్టాలు కాదు, కాంట్రాక్టర్లు మేము రాజకీయం మాట్లాడడానికి అవకాశం లేదు, మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది అభివృద్ధి సంబంధించిన సమావేశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.